సెకండ్ హ్యాండ్ కార్లకు త్వరలోనే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ డీలర్లు తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర రవాణా అథారిటీ నుంచి ఆథరైజేషన్ సర్టిఫికేట్ ను పొందాల్సి ఉంటుంది. దీంతో పాటు వెహికల్ ఓనర్షిప్ ను డీలర్లు తమ పేరుపైకి మార్చుకుని ఈ వ్యాపారాలను నిర్వహించుకోవాలని కేంద్రం ప్రీ ఓన్డ్ కార్ మార్కెట్ కి సమగ్రమైన రెగ్యులేటరీ సిస్టమ్ ను అభివృద్ధి చేసేందుకు మోటార్ చట్ట సవరణలు చేపడుతున్నట్టు కేంద్రం తెలిపింది. ఇక కొత్త రూల్స్ కింద ముందుగా డీలర్ ద్వారానే వాహనం అమ్మకం జరగాలని కేంద్రం పేర్కొంది. అసలు యజమానికి కొత్త కొనుగోలుదారికి మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదని స్పష్టం చేసింది. అలాగే కొత్త ఓనర్ వివరాలను అప్డేట్ చేయాల్సిన బాధ్యత డీలర్దేనని తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, రెన్యువల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్, డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, ఓనర్షిప్ మార్చుకునేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ వంటి వాటికి డీలర్లు దరఖాస్తు చేసుకోవడానికి కొత్త రూల్స్ అధికారం కల్పిస్తాయి. అంతేకాక డీలర్లు ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ ట్రిప్ రిజిస్టర్ను నిర్వహించాలి. దానిలో ట్రిప్స్ వివరాలను నమోదు చేయాలి. దేశంలో గత కొన్నేళ్ల నుంచి సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ భారీగా పెరుగుతుంది. రిపోర్టుల ప్రకారం గతేడాది భారత్లో 3.5 మిలియన్లకు పైగా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ రూల్స్ వల్ల సెకండ్ హ్యాండ్ కొనుగోళ్లలో, అమ్మకాలలో ఎలాంటి మోసాలు జరగవని కేంద్రం స్పష్టం చేసింది.